ఏదైతే ఈ ప్రభుత్వ హయాంలో విద్యను అద్భుతంగా ఉద్దరిస్తున్నామని దేశంలోకెల్లా విద్యా రంగంలో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అమ్మఒడిస్తున్నామని కిట్లు ఇస్తున్నామని మేనమామ పాత్ర పోషిస్తున్నామని ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలుగా పలుకుతూ చిన్న పిల్లలు ఉన్నటువంటి సభల్లో కూడా నా వెంట్రుకు బేకలరేని మాట్లాడడం రకరకాలైనటువంటి బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒకసారి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి ఆయన గురువుగా చెప్పుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వరకు విద్యకు సంబంధించి విద్యను ద్వారానే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం ద్వారానే మూఢనమ్మకాలన్నీ కూడా పోయి సమాజ స్థాపనకు అవకాశం ఉంటుంది కాబట్టి విద్యతోనే ప్రగతి విద్యతోనే అభివృద్ధి విద్యతోనే సంస్కృతి విద్యతోనే సాంప్రదాయం విద్యతోనే అద్భుతమైనటువంటి బ్రతుకు ఉంటుంది అని ఏదైతే చెప్పారో దాని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే బడుగు బలహీనమైనటువంటి పేద దళిత నిమ్న జాతి వర్గాల వారంతా కూడా విద్యను అభ్యసించాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యను అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన చేసినటువంటి కృషి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసినటువంటి కృషి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ప్రపంచ దిగ్గజ నేతలు కూడా కీర్తించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను ఏ రకంగా భ్రష్టుపట్టించారు ఏ రకంగా తీసుకెళ్లిపోయినారు అన్నదానికి తిరోగమనం దిశగా ఏ రకంగా తీసుకెళ్లారన్న దానికి కొన్ని పాయింట్లు మీకు చెప్తాను తర్వాత దానికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా వెల్లడిస్తాను ఏదైతే 2023 సంబంధించి ఇటీవల కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి ఏదైతే NIRF ఉందో దానికి సంబంధించి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కానీ కళాశాలలు కానీ చాలా చిట్ట చివరి స్థానంలో నిలిచి గతంలో 2019లో ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటి విశ్వవిద్యాలయం 29వ ర్యాంకులో ఉంటే